మొత్తానికి మన వాళ్ళు భలే మొండి వాళ్ళు అండి. చూపిస్తాను రండి. చూసారు కదా, ఇంతే కరేపాకు, మిరియాలు కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు. ఎల్లుల్లిపాయలు నేను ఊరికి కొద్దిగా పెట్టాను, ఎంతైనా వేసుకోవచ్చు, ఒంటికి చాలా మంచిది. మెంతులు, పసుపు కావాలి అంటే వాము వేసుకోవచ్చు. కొంతమందికి వామ్ వాసన నచ్చకపోవచ్చు, బట్ చాలా మంచిది. కొద్దిగా కొద్దిగా వేయాలి, ఇంతేనండి. చింతపండు ఇలా పిసికి పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు కొద్దిగా వేస్తా నూనె, అంతే. ఈ నూనెలో మిరియాలు, మిరియాలు కూడా మీకు ఎంత కారం కారం కారాన్ని బట్టి, బట్ మంచి కారమే, ఈ కారం చెడు చేయదు. మిరియాలు వేసిన దాంట్లో సగం ధనియాలు, ధనియాలు చలవ చేస్తుంది. కొద్దిగా మెంతులు, కొంచెం కొంచెమే, అంతే, ఇంకేం లేదు. తిండిలో కూడా మన తిండి మంచిదండి. జంక్ ఫుడ్ మంచిది కాదు. పిల్లలకి రుచికి ఒక మత్తు మందులాగా అలవాటు అయిపోయారు. ఇది అలవాటు చేయండి బిడ్డలకి, తర్వాత మంచిది మనకి. మన దేశం తిండి చాలా స్ట్రాంగ్ కదా, చాలా మంచిది. ఆ జంక్ ఫుడ్ ఏంటంటే టేస్ట్ చెప్పాను కదా, మత్తు. ఈవెన్ కూల్ డ్రింక్స్ కూడా మత్తు. అదే నిమ్మకాయ రసంలో ఉప్పు వేయడము, కావాలంటే బెల్లం వేయడం. షుగర్ కూడా మంచిది కాదండి, షుగర్ మంచిది కాదు, షుగర్ మంచిది కాదు. అది ఒకటి, ఇంతే. ఇంతకు పైన వేయించకూడదు. ఎక్కువ వేయించక్కర్ల. మిక్సీలో వేసేస్తా. యాక్చువల్గా దీంట్లోనే కొంచెం రాళ్ళ ఉప్పు కొద్దిగా, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, ముందే వేయకూడదు. రెండోది ఆకుకూరలు చేసేటప్పుడు ఉప్పు కొంచెంగా వేయండి. ఆకుకూరలు అంతా ఎక్కువ ఉన్నప్పుడు వేస్తారు కొంతమంది, తక్కువ యొక్క ఉప్పు ఎక్కువయ్యి అప్పుడు పాలు పెరుగు పోసి అడ్జస్ట్ చేస్తారు. ముందు కొంచెం వేయండి. దీంట్లో కూడా కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేస్తా మిక్సీలో, అంటే ఇది మిక్స్ అవ్వడానికి, అంతే. చింతపండు, చింతపండు నీళ్ళకు ఎంత పులుపు కావాలో అంత వేయండి. దీంట్లో కొంచెం వేసాను, తర్వాత మీరు పులుపు చూసి వేసుకోవచ్చు. కానీ మెత్తగా మెత్తగా నూరాలి. నూరిన తర్వాత నువ్వు అట్లే ఉండు. ఇప్పుడు గోరింటాకు, గోరింటాకు ముద్దలాగా తయారవుతుంది. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకో. ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూస్తాం కదా, నూనెలో కూడా నువ్వుల నూనె అయితే చాలా మంచిదండి. నువ్వుల నూనె అయితే ఇంకా మంచిది, లేకపోయినా పర్వాలేదు. ఇది 10 రోజులు పైన ఉంటుంది.
పిల్లలకి బాగా అలవాటు చేసేసారు. మీరేం కొంతమంది పెద్దవాళ్ళకి తినాలని ఇష్టం అనుకోండి, పిల్లలకు కూడా తినిపిస్తారు. అలా వద్దు, మనం పెద్దవాళ్ళు అయిపోయాం కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు అడిగింది ఇవ్వకుండా అంతే, ఇంకేం కాదు. ఇప్పుడు మిరపకాయలు కూడా వాసనకి ఒక రుచి కోసమే కానీ కారానికి కాదు. కారానికి మిరియాలు ఉన్నాయి కదా, చూశారు కదా, అంతే. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లే, కారం ఉంది కదా. ఇంతే, దీంట్లో కూడా ఎల్లుల్లిపాయలు మాత్రం బాగా ఎక్కువ వేసుకోండి. నేను ఊరికే కొద్దిగా వేశాను, ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేస్తేనే మంచిది, ఎంతైనా వేయచ్చు. మెంతులు వేసా, ఆఫ్ చేసా, మాడిపోతుందని. ఇప్పుడు ఎల్లుల్లిపాయ చూడండి, అంతే. ఇట్లా ముట్టిస్తా ఆఫ్ చేస్తాను కానీ భయం నాకు, మాడిపోతే రుచి ఉండదు. కొంచెం కాగిన తర్వాత పసుపు చెప్పాను కదా, అవసరమైతే వాము. నేను మాత్రం వాము వేసుకుంటా, నాకు వామం చాలా మంచిది. ఇంతేనండి, అయిపోయా. ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ ఇది చేయకండి, ఫ్రై చేయకండి, ఎందుకంటే ఉడుకుతుంది కదా. ఇంతేనండి, అయిపోయింది కరివేపాకు. ఇదిగో చూశారుగా, చింతపండు అవసరమైనప్పుడు వేసుకుంటాం, అంతేనండి. కానీ కొంచెం చూడండి, ఇంత ఇంత నీళ్ళగా ఉండాలి. ఉండి కొంచెం ఉడికిన తర్వాత ఒక బుడగల్లాగా వస్తాయి, వచ్చినప్పుడు ఒక మంచి వాసన వస్తుంది. అప్పుడు ఉప్పు కారం చూస్తే ఇంకా కొంచెం వేసుకోండి, అంతే. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టను, ఒక్కొక్కసారి పెడతా. ఇంతే, అయిపోయింది కరివేపాకు. ఇప్పుడు పులుపు కానీ ఉప్పు కానీ మీకు ఎవరో తగ్గంతే వేసుకోండి. అది తీసి చల్లారిన తర్వాత వీలైతే ఇలాంటి దాంట్లో, లేకపోతే పింగాని కప్పు లాంటిది వేసుకుంటే బెటర్. ప్లాస్టిక్ కాకుండా దేంట్లోనే వేసుకోవచ్చు. ఉంటుంది 10 రోజులు ఉంటుంది. అందులో బయట ఊరికి వెళ్ళేటప్పుడు దగ్గర ఎక్కువ ఉంటుంది నా దగ్గర, ఎంత చెప్పాను కదా. ఏదైనా ఫుడ్ తిని మనకు అది సరిగ్గా లేకపోతే ఇది కొంచెం తిన్నామంటే కూడా మీకు తెలిసిపోతుంది. సోడాలు కూల్ డ్రింక్స్లు తాగక్కర్లా, అట్లాంటి వాటికి ఇది మనకే ఉన్నాయి కదండి, మళ్ళీ అవన్నీ ఎందుకు. అందుకనే చెప్పడానికి వచ్చా. బా లోపల చెమట. ఫుడ్డు మనం ఏం తిన్నా పర్వాలే, పొద్దున్నే లేస్తానే తాగుతాము నీళ్ళు. ఆ నీళ్ళు ఎంత మనల్ని బ్యాలెన్స్ చేస్తుందో ఫుడ్డులో కూడా. ఒకవేళ ఏదైనా తిన్నా కూడా దాన్ని మనం తినే ఈ రెగ్యులర్ ఫుడ్ బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని మంచిది అన్నారు. ఇప్పుడు ఇంకోటి నేర్తా, ఈజీయే. గసగసాలు అనేది చాలా చలవ చేస్తుందండి. ఒకప్పుడు నేను గసగసాలు మెత్తగా నూరి దాంట్లో కొంచెం పాలు పెరుగు వేసి ముఖానికి చేతులకు రాసుకునేదాన్ని. ఇప్పుడు లేదులేండి, అప్పుడు రాసుకునేదాన్ని. చాలా చలవ చేస్తుంది, చాలా ఈజీ కూర, బిడ్డలకు కూడా మంచిది. కారం కూడా ఎక్కువ ఉండదు. దాన్ని బ్రెడ్కో ఇడ్లీకో బిడ్డలకి పొద్దున పూట మధ్యాహ్నమో పెట్టండి. గసగసాలు కొంచెంసేపు నానబెట్టి మెత్తగా కొంచెం ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆ మిక్సీలో కడిగి ఆ నీళ్ళు కూడా దాంట్లో పోసేసి ఏమక్కర్లా, నెయ్యి
నెయ్యి ఉంటే నెయ్యి, బటర్ ఉంటే బటర్, లేకపోతే కొంచెం నూనె వేసి ఎల్లుల్లిపాయలు, మళ్ళీ ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసి కరేపాకు, అది కొంచెం వాసన వచ్చే వరకు వేయించిన తర్వాత పసుపు, కొద్దిగా కారం, ఉప్పు, దానికి తగ్గట్టు ఉప్పు వేసేసి ఈ పేస్ట్ చేసేయండి. అది మీకు తెలుస్తుంది, ఉడికింది మనకే తెలుస్తుంది. అంతే, అది ఒక ఈజీ కూర, కానీ చాలా గొప్ప కూర. అలాగే నేను ఉత్త నీళ్ళను తిరగమోతేసి తింటా. దాన్ని ఒక ఒక ప్రాంతంలో నీళ్ళ చారు అంటారు. ఏమి లేదు, ఉత్త నీళ్ళు, ఏమీ అక్కర్లా. ఉప్మాకి ఏమేమి వేస్తాం, పోపు ఒక ఎండుమిరపకాయ, కానీ ఉప్మాకి వేసిన పోపు కాకుండా ఎండుమిరపకాయ ఉంటే మినప ఒడియాలు కొంచెంసేపు నానబెట్టి దాన్ని ఉడకబెట్టామంటే మెత్తగా మిల్క్ మేకర్లాగా ఉబ్బుతుంది. ఆ మిల్క్ మేకర్ నీళ్ళే ఒకవేళ ఉంటే చిన్న మునక్కాళ్ళు చిన్న చిన్నది కోసేసి అది ఉడకబెడతాం. ఉత్త నీళ్ళల్లో ఉంటే మినపొడియాలు, లేకపోతే మునక్కాళ్ళ చిన్న ఇది, అది మెత్తగా ఉడికిన తర్వాత మామూలే కడాయిలో కొంచెం నూనె పోసి ఒకే ఒక ఎండుమిరపకాయ, జీలకర్ర, కరేపాకు, అంతే అయిపోయిందండి. మట్టిపోయ దాంట్లో ఎల్లుల్లిపాయలు మిక్స్ చేస్తా, మిక్సీలో వేస్తా, మిక్సీలో వేసి దాన్ని తిరగమూతేస్తాం, అయిపోయిందండి. అదే చాలు, చాలా బాగుంటుంది. ఏమి కష్టం అక్కర్లే, ఏమి అక్కర్లే. ఏమి వేసుకొని తింటారంటే అది వేస్తా. కొంచెం బద్ధకం చేసింది అనుకోండి, నేను చేసే అన్నంలో పెరిగేసుకొని తింటా, ఇంతేనండి అయిపోయింది. ఫుడ్ ఇది ఏమి చెప్పాను కదా, ఆరోగ్యానికి మంచిదే తప్ప ఎంత చెప్పినా అట్లా చిన్న చిన్నది ఏదన్నా గుర్తుకొచ్చినప్పుడు చెప్తుంటా. ఇది సింపుల్, ఈజీ. నీళ్ళ చారు మాత్రం సూపర్, పిల్లలకు భలే నచ్చుతుంది. దాంట్లో బ్రెడ్ వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు పిల్లలకి. ఉత్త నీళ్లు తిరగమూత వేయటం అంతే, మినప ఒడియాలు లేకపోతే మునక్కాయలు, అయిపోయింది. రండి రండి, చూసారు కదా ఇట్లా ఎల్లుల్లిపాయలంతా పైకి వచ్చేస్తుంది. అంతే, ఇప్పుడు మనం చేసిన కూరలు మీకు చెప్పామనుకోండి, మనమే సూపర్గా ఉంది అనకూడదు. మీ తుని చూసి మీకు నచ్చి బాగుంటేనే కదా మనమే చేసి మనమే సూపర్గా ఉందంటే ఎట్లా. మీ తిని చూడండి, ఇది రుచి కంటే కూడా మీరు రుచి కొంచెం పక్కన రుచిగా ఉంటుంది, అయినా కొంచెం మంచిది. తినండి తినండి, చేసుకొని తినండి, తినండి. ఓకే, నాకు దీంట్లో కడిగి రాదు. ఎల్లుల్లిపాయలు బాగా ఎక్కువ వేయాలి. ఎల్లుల్లిపాయలు దీంట్లో పైన బాగా ఎక్కువ ఎల్లుల్లిపాయలు కనపడాలి, కనపడితేనే బాగుంటుంది. అంతే, కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వీలైనంత వరకు మధ్యాహ్నం లోపల తినటానికి. సాయంత్రం పూట కొంతమందికి వేడి చేస్తుంది అంటారు, కానీ ఏమో చేయద్దు, అందరికీ అవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అంతే, అయిపోయింది.